जीवन ज्योति। శుభోదయం జీవన జ్యోతి కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన కార్యక్రమంలో మూత్రంలో మంట సమస్య నివారణకు ఆయుర్వేదంలో ఉన్న పరిష్కార మార్గాలను డాక్టర్ గాయత్రి దేవి గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం అమ్మా. ఇవాల్టి కార్యక్రమంలో మూత్రంలో మంట సమస్య నివారణకు ఆయుర్వేదంలో ఉన్న పరిష్కార మార్గాల గురించి చర్చించుకుందాం. అసలు ముందుగా మూత్రంలో మంట రావడానికి కారణాలు ఏమిటో వివరిస్తారండి? అలాగేనమ్మా. మామూలుగా ఏంటంటే మా మూత్రం వెళ్తున్నప్పుడు ఎప్పుడు మంట అన్నది ఇబ్బంది ఏమి ఉండకూడదు. వెళ్తున్నప్పుడు కానీ వెళ్ళిన తర్వాత కానీ ఏమి ఇబ్బంది ఉండకూడదు. ఏంటంటే మూత్రానికి ఎసిడిక్ లక్షణం ఆల్కలైన్ లక్షణం అంటూ ఉంటాం. మామూలుగా ఏంటంటే ఆమ్ల గుణం క్షారగుణం అని చెప్పి ఎప్పుడైనా ద్రవ పదార్థాలను అలా చెప్తూ ఉంటాం. నార్మల్గా ఏంటంటే మూత్రానికి ఆల్కలైన్ లక్షణం ఉంటుంది, అంటే కొంచెం క్షారగుణం ఎక్కువగా ఉంటుంది. అలా కాకుండా కొన్ని కొన్ని సందర్భాల్లో అది ఎసిడిక్గా మారుతుంది అనమాట. అంటే దానిలో ఆమ్ల గుణం ఎక్కువైనప్పుడు, ఆమ్లం మామూలుగా కూడా యాసిడ్లు అవి మండుతూ ఉంటాయి కదా, అలా ఎసిడిక్ గుణం వచ్చినప్పుడు ఆ మూత్రం పాస్ అవుతున్నప్పుడు మంట అనేది వస్తూ ఉంటుంది. అయితే ఎందుకు ఇలా మారుతుంది చూసినట్టయితే కనుక రకరకాల కారణాలు అనుకోండి. ఒకటి ఎసిడిక్గా ఎందుకు మారింది అనుకోవడం ఒకటి, ఇంకా వేరే కొన్ని కారణాలు కూడా ఉంటూ ఉంటాయి. ఎసిడిక్గా మారడానికి కారణం ఎలా వస్తుందంటే మనం తాగేటువంటి మంచినీళ్ళు చాలా తక్కువగా తాగామనుకోండి. చాలామంది ఏం చేస్తుంటారంటే పిల్లలు ఏమో స్కూల్కి వెళ్ళినప్పుడు అక్కడ టాయిలెట్లు అవి వాడడం ఇష్టం లేక టాయిలెట్కి వెళ్ళడం ఇష్టం లేకపోయినప్పుడు ఎక్కువ నీళ్ళు తాగితే టాయిలెట్కి వెళ్లాల్సి వస్తుంది కనుక నీళ్ళు తాగడం మానేస్తుంటారు. అలాగే ఆఫీసులో పనిచేసేటువంటి లేడీస్లో చాలామంది కూడా బయట టాయిలెట్స్ అవి వాడడం ఇష్టం లేక ఎక్కువ ఆఫీస్కి కానీ కాలేజీలకు కానీ వెళ్ళినప్పుడు కూడా నీళ్ళు అవి సరిగ్గా తాగకుండా మానేస్తూ ఉంటారు. నీళ్ళు తాగకపోతే బాత్రూమ్కి వెళ్ళక్కర్లేదు కదా అని చెప్పాను. అలాంటప్పుడు కూడా ఏంటంటే ఆ యూరిన్ అంటే మూత్రము బాగా చిక్కగా అయిపోవడం, దానిలో కొంచెం ఆమ్ల గుణం ఎక్కువ అవడం అనేది జరుగుతూ ఉంటుంది. అలా ఇలా ఎప్పుడైతే చిక్కబడిపోతుందో మూత్రం బాగా, అందులో ద్రవ పదార్థం తక్కువ మిగతా పదార్థాలు ఎక్కువగా ఉంటాయో అలాంటప్పుడు యూరిన్ పాస్ చేస్తుంటే అంటే మూత్రం వెళ్తూ ఉంటే కనుక మూత్రంలో మంట రావడం అని కనిపిస్తుంది. అంటే ఇదేం జబ్బుల వల్ల కాదు, కేవలం అందులో ఆ మూత్రంలో ఉండవలసినటువంటి పదార్థాల్లో వచ్చినటువంటి మార్పు వల్ల, అంటే నీరు తక్కువగా ఉండటం వల్ల వచ్చేటువంటి సమస్య అన్నమాట. ఇది చాలా కామన్గా మనం చూసేటువంటిది. ముఖ్యంగా అందులో ఈ మూత్రంలో మంట అనేటువంటి సమస్య ఎక్కువగా ఆడవాళ్ళలో ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే మూత్రంలో మంట అనేది రావడానికి ఉన్నటువంటి మరొక కారణం, అంటే ఇప్పుడు ఉన్నవేమో కేవలం నీరు తాగకపోవటం లేకపోతే ఆహారపు అలవాట్ల వల్ల వచ్చేటువంటిది. మరొక కారణం ఏంటంటే యూరిన్లో అంటే మూత్రంలో ఏవైనా ఇన్ఫెక్షన్లు వచ్చినప్పుడు కూడా మూత్రానికి వెళ్తున్నప్పుడు మంట వస్తుంటుంది అన్నమాట. అంటే మూత్రంలో మంట అనేటువంటిది మూత్రం పాస్ చేస్తున్నప్పుడు, అంటే మూత్రం విసర్జిస్తున్నప్పుడు మండుతోందా లేకపోతే అయిపోయిన తర్వాత మంట ఉంటూ ఉంటుంది? అయిపోయిన తర్వాత మంట ఉంది అన్నటువంటి ఏంటంటే ఆ మూత్రాశయం లోపల ఏదో ఒక ఇన్ఫెక్షన్ ఉన్నట్టయితే కనుక మూత్రం విసర్జన అయిపోయిన తర్వాత మంటగా ఉంటూ ఉంటుంది. మూత్రం వెళ్తూ ఉన్నప్పుడు మంటగా ఉందంటే మూత్రంలో అయినా ఇన్ఫెక్షన్ ఉండుండొచ్చు, లేకపోతే ఆ మూత్ర మార్గంలో అయినా ఇన్ఫెక్షన్ ఉండుండొచ్చు. అలాంటప్పుడు కూడా మూత్రంలో మంట వస్తూ ఉంటుంది. ఇంకా ఇవి కాకుండా ఇంకొంచెం పెద్ద కారణానికి చూసినట్టయితే ఏంటంటే మూత్రంలో రాళ్ళు పోతున్నాయి అనుకోండి, అంటే మూత్రాశయంలో కానీ కిడ్నీలో కానీ ఏవైనా రాళ్ళు ఉన్నట్టయితే ఆ రాళ్ళు అవి పాస్ అవుతున్నప్పుడు కానీ అవి అంటే మూత్ర మార్గంలోకి వచ్చినప్పుడు కానీ మూత్రానికి వెళ్తూ ఉంటే మంట అనేది కనిపిస్తూ ఉంటుంది. అంటే ఇలాగ మొత్తం మీద నీరు తక్కువగా తాగటం వల్ల మూత్రంలో మంట వస్తుంది, మూత్రంలో ఏమైనా ఇన్ఫెక్షన్లు వచ్చినట్టయితే కూడా మూత్రంలో మంట కనపడుతూ ఉంటుంది. ఆ తర్వాత ఇంకొకటి కిడ్నీలో ఏమైనా రాళ్ళు కానీ లేకపోతే మూత్రాశయంలో రాళ్ళు ఉన్నా కూడా మంట అనేది ఒకటి కనిపిస్తుంటుంది అన్నమాట. అలాగే ఇంకొకటి ఏంటంటే మెనోపాజ్ వచ్చిన తర్వాత స్త్రీలలో వచ్చేటువంటి హార్మోన్లలో వచ్చే మార్పుల వల్ల కొంత కొంతమందిలో మూత్రం పాస్ అవుతున్నప్పుడు కొంచెం మంట అనేటువంటిది కూడా కనిపిస్తూ ఉంటుంది. డాక్టర్ గారు, మరి ఈ మూత్రంలో మంట నివారణకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో కొన్ని సూచనలు చేస్తారండి? మూత్రంలో ఎటువంటి సమస్యలు రాకుండా ఉండాలంటే ఏంటంటే అది మూత్రం ఎంత పరిమాణంలో బయటకు వెళ్ళాలో అంత వెళ్ళేలా చేసుకోవాలి. అంటే సుమారుగా ఒక రోజులో దాదాపు ఒక 2 లీటర్ల మూత్రాన్ని కనుక విసర్జించగలుగుతూ ఉన్నట్టయితే కనుక ఎటువంటి సమస్యలు రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అంటే 2 లీటర్ల మూత్రం బయటకు రావాలంటే మనం దాదాపుగా 3 నుంచి 4 లీటర్ల వరకు నీరు తాగుతూ ఉండాలి. అంటే నీరు తాగండి అంటే ఏంటంటే కొంతమంది పొద్దున్నే లేవగానే ఇంత పెద్ద చెంబుడు పెట్టుకుని గడగడ అంటే వాంతి వచ్చేంత వరకు తాగుతూ ఉంటారు. అలా ఒక్కసారిగా తాగేయడం కాకుండా విడిగా ఒక 4 లీటర్ల నీరు విడిగా పెట్టుకొని రోజులో పొద్దున్నుంచి రాత్రి పడుకునేటప్పటికి ఈ నీరు పూర్తి చేసుకోవాలి అనేది పెట్టుకోండి. అలా పెట్టుకుని మధ్య మధ్యలో గంటకు ఒక గ్లాసో 2 గంటలకు ఒక గ్లాసో అలా తాగుతున్నట్టయితే కనుక మనకి సరైనటువంటి పరిమాణంలో మూత్రం బయటకు వచ్చేందుకు అవకాశం ఉంటుంది.
ఎప్పుడైతే మూత్రంలో సరిపోయినంత నీరు ఉంటుందో అప్పుడు ఆ మూత్రం కాన్సంట్రేట్ అంటే ఎక్కువ సాంద్రత ఎక్కువైపోవడం కానీ లేకపోతే ఎసిడిక్గా మారడం కానీ జరగదన్నమాట. అలా కాకుండా మూత్రం సాఫీగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఒకవేళ ఏవైనా ఇన్ఫెక్షన్లు వచ్చి ఉన్నా కూడా, అంటే ఏదైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఏదైనా కొంచెం మూత్రంలో వచ్చినా కూడా, ఇటువంటి ఆ నీరు ఎక్కువగా తాగుతూ ఉన్నప్పుడు ఆ ఇన్ఫెక్షన్ కూడా ఈ మూత్రంతో పాటు బయటకు వెళ్ళిపోతుంది. అందుకని మూత్రాన్ని చక్కగా సాఫీగా ఉంచుకోవడం అనేది పూర్తిగా మన చేతుల్లో ఉంటుందన్నమాట. అలా కాకుండా కొంచెం ఏమైనా మూత్రాశయంలో కానీ కిడ్నీలో కానీ ఏమైనా చిన్న చిన్న రాళ్ళ లాంటివి తయారై ఉన్నాయనుకోండి, అప్పుడు కూడా ఇలా తాగినటువంటి నీరు మూత్రంతో పాటుగా ఆ రాళ్ళను కూడా బయటకు పంపించేసేందుకు బాగా తోడ్పడుతుంది. అందువల్ల మంచినీరు సరిపోయినంత తాగటం అనేటువంటిది తప్పనిసరిగా చేస్తూ ఉండాలి. ఆ తర్వాత తీసుకునేటువంటి ఆహారంలో కొంచెం కారంగా ఉన్నటువంటివి, మసాలాలు, ఈ రెండింటిని కూడా బాగా తగ్గించుకోవాలి. ఎలాగంటే ఇప్పుడు నోట్లో ఏదైతే మండుతోందో అది మూత్ర మార్గంలో కానీ మల మార్గంలో కానీ కూడా మంటని కలిగించడానికి కారణం అవుతుంది అన్నమాట. అందుకని ఆహారంలో కారము మసాలా రెండు కూడా బాగా తగ్గించుకోవాలి. తీసుకోవాల్సిన వాటిలలో కొంచెం దోసకాయ, సొరకాయ, పొట్లకాయ ఇలాగా నీటి శాతం ఎక్కువగా ఉన్నటువంటి కాయగూరలు ఎక్కువగా తింటూ ఉన్నట్టయితే కనుక వాటి వల్ల ఈ మూత్రంలో ఉన్నటువంటి మంట బాగా తగ్గిపోతుంది. అలాగే క్యారెట్, బీట్రూట్ ఈ రెండు కూడా ఏంటంటే ఎసిడిక్ నేచర్ని తగ్గించడానికి బాగా ఉపయోగపడతాయి. ఇంకా కొబ్బరి నీళ్ళు, నిమ్మరసము, మజ్జిగ ఇవి మూత్రంలో మంట వచ్చిన తర్వాతే కాదు, ముందు కూడా రెగ్యులర్గా తీసుకుంటున్నట్టయితే మంట రాకుండా ఉంటుంది. అలాగే మంట సమస్య ఉన్నటువంటి వాళ్ళు రెగ్యులర్గా కొంచెం ప్రతిరోజు ఒక రెండు గ్లాసులు నిమ్మరసము, అలాగే రెండు గ్లాసులు పల్చటి మజ్జిగ, ఒకసారి కొబ్బరి నీళ్ళు ఇలాంటివి తీసుకుంటున్నట్టయితే కనుక మూత్రంలో ఎటువంటి ఇన్ఫెక్షన్ ఉన్నా సరే అది తగ్గిపోవడానికి, రాళ్ళ లాంటివి ఉంటే అవి తగ్గిపోవడానికి కూడా ఇవి బాగా ఉపయోగపడతాయి. ఇంకా ఇలాంటి ఆహార విహారాలు కొంచెం అలవాటు చేసుకోవడము, తర్వాత ఏంటంటే మూత్రానికి వెళ్ళవలసినటువంటి అవసరం వచ్చినప్పుడు దాన్ని ఆపుకోకూడదు, వెళ్ళి విసర్జన చేసేసేయాలన్నమాట. అంటే ఆయుర్వేదంలో ఏం చెప్తామంటే వేగ నిరోధం అంటాం. వేగ నిరోధం అంటే ఏంటంటే వెళ్ళవలసినటువంటి మల విసర్జన కానీ మూత్రం కానీ లేకపోతే కొన్ని కొన్ని ఉన్నాయి, ఒక పదమూడింటిని కలిపి వేగ నిరోధాలు చేయకూడదని చెప్తాం అన్నమాట. అందులో మూత్రం ఒకటి. వెళ్ళవలసిన అవసరం వచ్చినప్పుడు అక్కడ ఆపేసుకుని ఎప్పుడో తర్వాత వెళ్దాం, లేని ఒక గంటకో రెండు గంటలకో వెళ్దాం అనుకుంటున్నట్టయితే కనుక అందులో ఉండేటువంటి కొన్ని కొన్ని అక్కర్లేని పదార్థాలు మళ్ళీ శరీరంలోకి రావడానికి, లేకపోతే మూత్రంలో రాళ్ళు తయారవడానికి, ఇన్ఫెక్షన్లు రావడానికి కూడా ఈ అలవాటు కొంత, అంటే ఈ దురలవాటు ఒక కారణం అవుతుంది. కనుక ఎప్పుడైనా సరే మూత్రానికి వెళ్ళవలసిన అవసరం వస్తే వెంటనే విసర్జించుకోవడానికి మార్గం చూసుకోవాలి తప్ప వెళ్ళడానికి లేకుండా ఆపుకోవడం అనేటువంటిది తప్పనిసరిగా మానేసేయాలి. డాక్టర్ గారు, మూత్రంలో మంట సమస్య నివారణకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం ఏ విధంగా తయారు చేసుకోవాలో వివరిస్తారా అండి? ఈ ఔషధం తయారు చేసుకోవడానికి మనం మొట్టమొదటి తీసుకునేటువంటి మూలిక గోక్షుర. గోక్షుర అనేటువంటిది సంస్కృతంలో ఉండేటువంటి పేరు, తెలుగులో దీన్ని పల్లేరు అంటూ ఉంటాం మనం. ఇది గోక్షుర ఏంటంటే మూత్ర మార్గానికి సంబంధించినటువంటి అనేక సమస్యలకి ఒక మంచి పరిష్కారంగా పనిచేసేటువంటి మూలిక అన్నమాట. గోక్షురని మూత్రలం అంటాం. మూత్రలం అంటే ఏంటంటే మూత్రం చక్కగా హాయిగా పాస్ అయ్యేలాగా, విసర్జింపబడగలిగేలాగా సహాయపడేటువంటి మూలిక అన్నమాట ఇది. ఈ గోక్షురని కషాయం రూపంలో అయినా తీసుకోవచ్చు, లేకపోతే దాన్ని చూర్ణంలాగైనా కూడా వాడుకోవచ్చు అనమాట. ఎవరికి ఏది అనుకూలంగా ఉంటుందో ఆ రూపంలో దాన్ని వాడుకోవచ్చు. ఇప్పుడు మనం తయారు చేసుకున్నటువంటి ఔషధానికి ఈ గోక్షురను చూర్ణంలాగా చేసేసుకుని 50 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. ఇప్పుడు నేను కూడా కొంచెం గోక్షుర చూర్ణాన్ని పక్కన పెడతాను. ఆ తర్వాత మనకు కావాల్సినటువంటిది ధనియాలు. ఈ ధనియాలు చాలా చలవ చేసేటువంటి మూలిక అనమాట. శరీరంలో ఎక్కడ వేడి ఉన్నా దాన్ని తగ్గించేటువంటి మూలిక ఇది. వేడిని తగ్గించడం అంటే ఏంటంటే శరీరంలో జల శాతాన్ని, అంటే నీటి శాతాన్ని బాగా మెయింటైన్ చేస్తుంది అని అర్థం. నీరు శరీరంలో సరిగా ఉండేలాగా చేయటం, తర్వాత మూత్రంలో మంట రావడానికి కారణమైనటువంటి ఎసిడిక్ నేచర్, అంటే ఆమ్లజనితమైనటువంటి నేచర్ని తగ్గించడం కూడా ఈ ధనియాలు బాగా చేస్తుంది. ఆ ధనియాలు కొంచెం మూగుట్లో వేయించేసి చూర్ణంలాగా చేసుకోండి. దీన్ని కూడా 50 గ్రాముల పరిమాణంలోనే తీసుకోండి. ఇప్పుడు కొంచెం ధనియాల చూర్ణాన్ని గోక్షుర చూర్ణంతో కలుపుకుందాం. ఈ ఔషధం తయారీకి మనకు కావాల్సినటువంటి ఈ రెండు మూలికలే, అంటే గోక్షుర తర్వాత ధనియాలు, ఈ రెండు ఉన్నాయంటే కనుక మనకు ఔషధం రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ చూర్ణాలను బాగా కలుపుకుందాం.
ఈ చూర్ణాలను బాగా కలిపేసి ఒక సీసాలో పోసి ఉంచుకోండి. దీన్ని వాడుకోవడం ఎలాగంటే, కొంచెం ఈ మూత్రంలో మంట సమస్యల ఉన్నటువంటి వాళ్ళు సుమారుగా ఒక చెంచాడు చూర్ణాన్ని తీసుకుని ఒక కప్పు నీళ్ళలో పోసి బాగా మరిగించండి. మరిగించి ఒక సగం మిగిలిపోయే వరకు, అంటే సగం ఎగిరిపోయి సగం నీరు మిగిలే వరకు మరిగించి దాన్ని వడపోసుకుని గోరువెచ్చగా ఉండగా అందులో కొంచెం పట్టిక బెల్లాన్ని కూడా కలుపుకోండి. కొంచెం పట్టిక బెల్లాన్ని కూడా కలిపేసేటప్పటికి అంటే రుచి వస్తుంది, తీపి వస్తుంది అనుకోకండి. తీపికి మాత్రమే కాదు, పట్టిక బెల్లానికి కూడా మూత్రం సాఫీగా అయిపోయేలాగా చేసేటువంటి గుణం, మూత్రంలో మంటను తగ్గించేటువంటి గుణం కూడా ఉంది. అందుకని పట్టిక బెల్లాన్ని కలుపుకొని ఇది కూడా అంటే కరిగిపోయిన తర్వాత గోరువెచ్చగా ఉండగానే ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి రెండు పూట్ల ఈ ఔషధాన్ని తీసుకుంటూ ఉండాలి. ఒకవేళ ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉన్నా లేకపోతే మూత్రంలో రాళ్ళు ఉన్నా ఇది ఈ ఔషధాన్ని మూడు పూట్ల తీసుకోండి. ఇలా రెగ్యులర్గా తీసుకున్నట్టయితే కనుక కేవలం మూత్రంలో మంట సింపుల్గా ఉన్నట్టయితే ఒక మూడు నాలుగు రోజులకి బాగా తగ్గిపోతుంది. అలా కాక రాళ్ళు లేకపోతే కొంచెం సివియర్ ఇన్ఫెక్షన్ ఉన్నట్టయితే కనుక కొంచెం ఎక్కువ రోజుల పాటు ఈ ఔషధాన్ని వాడుకోవడం ద్వారా మీ సమస్యని తగ్గించుకోవచ్చు. మూత్రంలో మంట సమస్య నివారణకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం తయారీ విధానం మరొక్కసారి చూద్దాం. పల్లేరు కాయల చూర్ణం 50 గ్రాములు, ధనియాల చూర్ణం 50 గ్రాముల చొప్పున తీసుకుని బాగా కలుపుకొని భద్రపరచుకోవాలి. ఉపయోగించుకోవడానికి చెంచాడు చూర్ణాన్ని ఒక కప్పు నీటిలో వేసి సగం మిగిలేంత వరకు మరిగించాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడే తగినంత పటిక బెల్లాన్ని కలిపి ఉదయం సాయంత్రం తీసుకోవాలి. మూత్రంలో మంట సమస్య నివారణకు ఆయుర్వేద ఔషధం తయారీ విధానం, దానిని ఉపయోగించే విధానం కూడా తెలుసుకున్నాం కదా. మరిప్పుడు నోరు ఎండికపోయే సమస్య నివారణకు చక్కటి గృహౌషధం అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, నోరు ఎండిపోయే సమస్య నివారణకు చక్కటి గృహౌషధాన్ని తెలియజేస్తారా అండి? నోరు ఎండిపోవడం రకరకాల కారణాల్లో లేకపోతే వాతావరణంలో వేడి ఎక్కువ ఉన్నప్పుడు కూడా ఇలాంటిది జరుగుతూ ఉంటుంది. ఇలా నోరు ఎండిపోయే సమస్య ఉన్నప్పుడు చింతపండు, బెల్లం ఈ రెండు బాగా ఉపయోగపడతాయి. ఒక కప్పు నీళ్ళల్లో కొంచెం చింతపండు నానబెట్టేసి దాన్ని రసంలాగా తీసేసి ఆ రసంలో కొంచెం తగినంత బెల్లాన్ని కూడా కలిపి ఒక పానకంలాగా ఒక పానీయంలాగా తయారు చేసుకుని అవసరమైనసార్లు అంటే రెండు సార్లు కానీ మూడు సార్లు కానీ మ్యాక్సిమం 3 సార్లు వరకు తీసుకుంటున్నట్టయితే కనుక ఈ నోరు ఎండిపోయే సమస్య తేలిగ్గా తగ్గిపోతుంది. చూశారు కదా, నోరు ఎండిపోయే సమస్య నివారణకు చింతపండు, బెల్లం ఎంత బాగా ఉపకరిస్తాయో. మూత్రంలో మంట సమస్య నివారణకు యోగాలో ఉన్న పరిష్కార మార్గాలను భారత యోగరత్న బిరుదాంకితులు శ్రీ దండు సత్యనారాయణ రాజు గారు చేసి చూపిస్తారు, మనం చూద్దాం. బద్ధ కోణాసనం, ఏకపాద శలభాసనం సాధన చేయటం ద్వారా మూత్రంలో మంట సమస్యను నివారించుకోవచ్చు. బద్ధ కోణాసనం, ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా వెళ్ళకిల్లా పడుకోవాలి. తర్వాత కాళ్ళు రెండింటినీ మడుస్తూ దగ్గరకు తీసుకొని రెండు పాదాలను జోడించి చేతుల్ని ఇరుపక్కలా చాచి కాళ్లను దృఢం చేసి నడుమును కొద్దిగా పైకెత్తి పొట్టను చూడాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ ఆసనం రోజు 4 నుండి 6 సార్లు సాధన చేయవచ్చు. ఇలా ఈ భంగిమలో ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి యథాస్థానానికి రావాలి. రెండవ ప్రక్రియ ఏకపాద శలభాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా మోకాళ్ళు చేతులపై ముందుకు వంగుతూ తలను కిందకు దించి మాడును నేలకు ఆంచాలి. కుడి చేత్తో కుడికాలి మడమ వద్ద పట్టుకొని కాలును పైకెత్తుతూ తలవైపు లాగి పట్టుకోవాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి.
ఇలా ఈ భంగిమలో ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి యథాస్థానానికి రావాలి. తర్వాత రెండవ పక్క సాధన చేయడానికి కుడివైపుకు తిరిగి మాడును నేలకు ఆంచి ఎడమ చేత్తో ఎడమ కాలి మడమ వద్ద పట్టుకొని పైకి లాగి పట్టుకోవాలి. ఇప్పుడు కూడా శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ ఆసనం రోజు రెండు పక్కల 3 నుండి 6 సార్లు సాధన చేయవచ్చు. ఇలా ఈ భంగిమలో కూడా ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి యథాస్థానానికి రావాలి. ఈ విధంగా బద్ధ కోణాసనం, ఏకపాద శలభాసనం సాధన చేయడం ద్వారా మణిపుర మూలాధార చక్రాలు ఉత్తేజితమై శరీరంలోని ఉష్ణం అన్ని భాగాలకు సమతుల్యమై మూత్రాశయంలోని అపాన వాయువులు నశించి మూత్రంలో మంట సమస్య నివారించబడుతుంది. ఈ ప్రక్రియల తర్వాత ప్రాణాయామం, ధ్యానం చేసి అమృత తుల్యాసనం వేయటం ద్వారా శరీరంలోని అన్ని అవయవాలకు విశ్రాంతి లభిస్తుంది. మూత్రంలో మంట సమస్య నివారణకు ఉపకరించే యోగా ప్రక్రియలు ఏమిటో తెలుసుకున్నాం కదా. మరిప్పుడు ఎండకు ముఖం కమిలే సమస్య నివారణకు చక్కటి చిట్కా అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, ఎండకి ముఖం కమిలే సమస్య నివారణకు చక్కటి చిట్కాని తెలియజేస్తారండి. ఎండకి ముఖం కమిలిపోతూ ఉంటే ఆ తగ్గడానికి బాదం పప్పు, పసుపు, పాలు ఈ మూడు కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. దానికి ఏం చేయాలంటే బాదం పప్పును ముందుగా నానబెట్టి ఉంచేసుకుని నానిపోయిన తర్వాత ఒక బాదం పప్పు, కొంచెం ఆ పసుపు, కొంచెం పాలు ఈ మూడింటిని కలిపి బాగా నూరి ఒక పేస్ట్లా తయారు చేసుకుని, కొంచెం పల్చటి పేస్ట్లా తయారు చేసుకుని దాన్ని ముఖం మీద ఒక ప్యాక్లాగా వేసుకుని ఒక 15 నిమిషాల తర్వాత కనుక కడిగేసుకుంటున్నట్టయితే ఈ ముఖం కమిలిపోయే సమస్యకి చక్కటి పరిష్కారంగా ఉపయోగపడుతుంది. చూశారు కదా, ముఖం కమిలిపోయే సమస్య నివారణకు బాదం పప్పు, పాలు, పసుపు ఎంత బాగా ఉపకరిస్తాయో. ఇది ఇవాళ్టి మా జీవనజ్యోతి కార్యక్రమం. ఇవాళ్టి కార్యక్రమంలో మూత్రంలో మంట సమస్య నివారణకు ఆయుర్వేద యోగా శాస్త్రాల్లో ఉన్న పరిష్కార మార్గాలతో పాటు చక్కటి గృహౌషధం చిట్కా కూడా తెలుసుకున్నాం కదా. తిరిగి మరొక ఎపిసోడ్లో మరొక జీవన సమస్య, దాని పరిష్కారంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్కారం.